శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఆర్యవైశ్యుల ఆలయ దేవం మాత వాసవి కన్యక పరమేశ్వరి జయంతి ఉత్సవాలు సుల్తానాబాద్ లో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుండి రాత్రి వరకు శివాలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కోలాటాల నృత్యాలతో అమ్మవారి చిత్రపటాన్ని అలాగే సావతో ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీడీసీ పాల సురేష్, అశోక్, వైకుంఠం రాములు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆది పరాశక్తి అమ్మ శరణమమ్మ తల్లి, ఆది పరాశక్తి అమ్మ తల్లి, శరణమమ్మ 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 తల్లి, వరంగల్లు భద్రకాళి శరణమమ్మ తల్లి, వరంగల్లు భద్రకాళి శరణమమ్మ తల్లి, తల్లి శరణమమ్మ 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 తల్లి, శరణమమ్మ శరణమమ్మ తల్లి, గజవాడ కనకదుర్గ శరణమమ్మ తల్లి, గజవాడ కనకదుర్గ శరణమమ్మ. ఉన్న రోడ్డును ధ్వంసం చేశారు, తొందరగా చేస్తారనుకుంటే జాప్యం చేస్తున్నారు. అలాగే ఈ రోడ్డు మధ్యలో డివైడర్ను తగ్గించాలని ఇరువైపులా ఉన్న షాపుల నిర్వాహకులు కోరుతున్నారు. సుల్తానాబాద్లోని నెహ్రూ విగ్రహం నుండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వరకు సీసీ రోడ్డు వేసేందుకు గత కొన్ని నెలల క్రితం రోడ్డును తవ్వి వదిలిపెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా కంకర తేలి ప్రయాణికులకు కంకర రాళ్ళు తగిలి ఆసుపత్రుల్లో పాలవుతున్నారు. ఇదిగో ఈయన పేరు జాకీర్. ఓ రైస్ మిల్లులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఓ రోజు మెడికల్ షాప్ కని వచ్చాడు. అటుగా వెళ్తున్న ఆటో టైరుకు కంకర రాయి తగిలి వచ్చి జాకీర్ తలకి బలంగా తగలడంతో కుప్పగూలిపోయాడు. ఆసుపత్రికి వెళ్ళి సిటీ స్కాన్ తీయించుకున్నాడు. రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇదిలా ఉంటే రోడ్డు డివైడర్ను తగ్గించాలని పలువురు వ్యాపారులు సర్పంచ్ అన్నయ్య గోడుకు మూర పెట్టుకున్నారు. వారి సమస్యను పరిష్కరిస్తానన్నారు సర్పంచ్ అన్నయ్య. అయితే అక్కడ మెడికల్ షాప్ దగ్గరికి నేను వెళ్ళాను. బండి పార్క్ చేసి వెళ్తుంటే అక్కడ నుంచి ఆటో పోయి ఆటో కింద బండరాయి స్కిడ్ అయ్యి వచ్చి నాకు తలకు తాకి గాయమైంది. ఒక్క ఇంచు ఫరక్లా మెదడు తొలగేది. డాక్టర్ దగ్గర పోతే నీకేం కాలేదు బాబు, కొంచెం అటు ఇటు అయితే ప్రాబ్లం అయ్యేది, కాకపోతే ఏం కాలేదు, నీ అదృష్టం అని చెప్పారు. ఇది అయ్యి కూడా 3-4 నెలలు అవుతుంది. ఇప్పటికీ అదే రకంగా ఉన్నది, ఇంకా బాగా ఖరాబ్ చేసి రోడ్ను. దాని మీద ఆయన చర్యలు తీసుకొని మంచి చేయాలని కోరుకుంటాను. స్కానింగ్ తీసుకున్నాడు, తీసుకున్నాక ఓకే అని చెప్పారు. కాకపోతే బాగా ప్రాబ్లం అయింది. ఎంత ఖర్చు వచ్చింది మీరు ఎంఆర్ఐ స్కాన్? ఇట్లా స్కాన్ ఒక 2-3,000 ఖర్చు వచ్చింది. నెహ్రూ చౌరస్త నుంచి పోలీస్ స్టేషన్ వరకు వేస్తున్న సీసీ రోడ్లో మాకు పార్కింగ్ ఇబ్బంది అవుతుంది కనుక మధ్యలో ఉన్న డివైడర్ను తొలగించాలని, మాకు పార్కింగ్ ప్లేస్ కల్పించాలని గ్రామ పంచాయత్ సర్పంచ్ గారిని కోరడం జరుగుతుంది. అలాగే మాకు ఒకవేళ డివైడర్ కనుక వేసే ఉంటే ఇంతకుముందు గ్రామ పంచాయతీ నుంచి ఉన్న డివైడర్ ఎలా ఉందో అంత తక్కువగానే వేయాలి, మాకు పార్కింగ్ ప్లేస్ విధిగా కల్పించాలని, అలాగే రోడ్డు కూడా త్వరగా పూర్తి చేయాలని. కంకర తగులుతున్నది, అందువల్ల అక్కడ పాదచారులు
దెబ్బలు కూడా తగులుతున్నాయి. దయచేసి రోడ్డును తొందరగా పూర్తి చేయాలని. డివైడర్ అంటున్నారు, ఆ డివైడర్ను ఎంత డిస్టెన్స్లో తగ్గించడం సాధ్యమైతే దాన్ని చూసి కొంత తగ్గించి, ఎందుకంటే ఆ డివైడర్ పెట్టడం వల్ల ఆ మధ్యలో మొక్కలు నాటాలి, అందులో వైట్ చెర్రీ చెట్లు పెద్ద గుబురుగా ఒక మంచి సిటీగా కనబడే విధంగా దాన్ని మేము చేయడం జరుగుతున్నాయి. కాబట్టి ఈ వ్యాపారస్తులను ప్రత్యామ్నాయంగా పార్కింగ్ స్థలానికి కూడా నేను ఏర్పాటు చేయడానికి దాని స్థలం కూడా నేను చూడడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ స్థలం ఎవరైనా పార్కింగ్ పెద్ద వాహనాలు అంటే అక్కడ ఒక నిమిషం ఉండి వెళ్ళిపోయే విధంగా అది 50 ఫీట్ల రోడ్డును గుర్తించడం జరిగింది. 50 ఫీట్లలో మేము వేసేది 30 ఫీట్ల రోడ్డు, ఎటు ఇంకా 10 ఫీట్ల రోడ్డు వారి పార్కింగ్ కొరకు ఉంటుంది. ఇంకా సరిపోకపోతే ప్రత్యామ్నాయంగా పెద్ద వెహికల్ కానీ చిన్న వెహికల్ వేరే ప్రాంతంలో పెట్టుకొని షాపులలోకి వచ్చే విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సరైనటువంటి న్యాయ పద్ధతిగా దాని పనులు పూర్తి చేస్తాం. రెండోది ఏంటంటే ఆ యొక్క రోడ్డు లేటు కావడానికి వేసవి త్రాగడానికి నీరు దొరుకుతలేదు కాబట్టి అది క్యూరింగ్ చేయడానికి నీళ్ళు అవసరం ఉంటుంది కాబట్టి అందుకొరకు లేట్ అవుతుంది. అది నిన్ననే మేము గ్రామ పంచాయతీలో కొత్త బోరు వేయడం జరిగింది. కాళేశ్వరంపురం మండలంలోని కృష్ణంపేట గ్రామంలో మంగళవారం అధికారులు గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం నుండి తారుపల్లికి వెళ్లే అంతర్గత రహదారి నిర్మాణాన్ని ఈజేస్ ఆధ్వర్యంలో చేపట్టగా రైతులు సహకరించకపోవడంతో అధికారులు ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్లి రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని సారాయిగౌడ్, జెడ్పీటీసీ లంక సదయ్య, ఎంఆర్ఓ సుధాకర్, ఎంపీడీఓ అమరేందర్ రాజు, ఏపీఓ మంజుల, ఆర్ఐ భగవంతరావు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని అప్పుడు తీసినాం, రాత్రి కూడా పోసినాం, ఇప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే అయిపోతుంది. ఎన్ఆర్ఈజీఎస్లో డబ్బులు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం ఏదైతే గ్రామాల లింక్ రోడ్లు కానీ తర్వాత వ్యవసాయదారులకు వెళ్ళేటువంటి రోడ్లను కూడా పూర్తిగా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు, ఆర్డీఓ గారి యొక్క సూచన మేరకు ఈరోజు మొన్నటి నుంచే మడిపల్లె గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది. ఈరోజు ఇది కిష్టంపేట తారుపల్లి రోడ్డు సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. తారుపల్లికి వెళ్ళాలంటే ఈ రైతాంగం అంతా ఒక 10 కిలోమీటర్లు తిరగాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు వెంకటరెడ్డి గారు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కింది రైతులు కూడా పూర్తిగా మేము సహకరిస్తాం. ఏదైతే ఫార్మేషన్ రోడ్లు చేయండి, 11 మీటర్లు 33 ఫీట్లు చేస్తే మాకే మంచిదనే ఉద్దేశంతో అనడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇది స్వీకారం చుట్టడం జరిగింది. పూర్తిగా శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అయ్యేదాకా కూడా అందరు రైతులు సహకరించాలి. తర్వాత సర్వేయర్ గారు కూడా రేపటి నుంచి వస్తూ ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది కూడా పూర్తి యొక్క సూచనల మేరకు ఆక్వే అయినటువంటి భూములను కూడా ఆక్రమించుకొని రోడ్లు చేసే అటువంటి కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఎవ్వరు కూడా ఆబ్జెక్షన్ చేసినా అది ఆగదు కాబట్టి మీరు సహకరించాలి. కిష్టంపేట గ్రామంలో దయచేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంకుడు గుంట కనుక కట్టుకుంటే 4,040 రూపాయలు గవర్నమెంట్ ఇస్తూ ఉన్నది. పైసలు మాత్రం ఆగుతలేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కట్టుకోవాలి. తర్వాత అంతేకాకుండా ఇంకొక 15 నుంచి 20 వరకు లాట్రిన్లు కట్టుకునే వారు ఉన్నారు. దయచేసి అందరూ కూడా ఇవ్వాలటి నుంచే లాట్రిన్లు కూడా పూర్తి కావాలనే ఉద్దేశంతో కోరుతూ ఉన్నాం. ఇక్కడ కొంచెం 33 ఫీట్ రోడ్డు కబ్జా వచ్చింది. దాన్ని ఏంటంటే సెంటర్ పాయింట్లో రైతులతో మాట్లాడి రోడ్డు ఏదైతే ఉందో సెంటర్ పాయింట్ నుంచి వెళ్ళి అటు 16.5 ఫీట్లు ఇటు 16.5 ఫీట్లు రోడ్డు ఫిక్స్ చేసేసి కందకందవి రోడ్డు ఫార్మేషన్ చేయడానికి మేము వచ్చాము. దీనికి రైతులు కూడా మాకు సహకరించారు. వారికి కూడా రోడ్డు అవసరం ఉన్నది కాబట్టి వారు కూడా మేము పూర్తి సహకారము మీకు ఇస్తాం సార్, మీరు కంప్లీట్ చేయాలని చెప్పారు. దీనికి ఎంపీపీ గారు సహకరించారు. వారి రోడ్డును 33 ఫీట్ల తోటి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అందరికీ కిష్టంపేట గ్రామస్తుల గ్రామస్తులందరికీ విజ్ఞప్తి ఎందుకంటే ఇంకా 15 నుంచి 16 వరకు లాటరీస్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా అందరూ పూర్తి చేసుకోవాలి. అందరూ మరుగుదొడ్లు అందరూ వాడుకోవాలి, తప్పకుండా వాడుకోవాలి. బయట మలమూత్ర వలసలు గట్టి పరిస్థితులు పోకూడదు, పోతే మాత్రం వాళ్ళు తప్పకుండా ఫైన్ ఇస్తాం కాబట్టి దయచేసి ఈ ఆదేశాలను అందరూ పాటించాలని చెప్పాను. సుల్తానాబాద్ TUWJH 143 ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సోమవారం R&B అతిగృహంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా అడగుండ రాజేందర్, ముఖ్య సలహాదారులుగా టీకే రమేష్, పెగడ చందు అధ్యక్షునిగా మంద నాగార్జున, ఉపాధ్యక్షులుగా పల్లం మహేష్, నేతడి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మెరుగు యాదగిరి, కార్యదర్శులుగా ఈర్ల సంతోష్, మంద శ్రీనివాస్, కోశాధికారిగా చిలగాని విశ్వనాథ్, ప్రచార కార్యదర్శిగా ముంజ శ్రీనివాసులు ఎన్నికయ్యారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సుల్తానాబాద్ మండల శాఖ 143 నూతన కమిటీ మంగళవారం ఆర్ఎండి అతిథి గృహంలో నిర్వహించడం జరిగింది. దానికి గౌరవాధ్యక్షునిగా నేను, ముఖ్య సలహాదారుగా టీకే రమేష్, వెగడ చందు అధ్యక్షులుగా మంద నాగార్జున, ఉపాధ్యక్షులుగా పల్లా మహేష్, న్యాతర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మేర్మి యాదగిరి, కార్యదర్శిగా ఈర్ల సంతోష్, మంద శ్రీనివాస్, కోశాధికారిగా విశ్వనాథ్, ప్రచార కార్యదర్శిగా ముంద శ్రీనివాస్ను ఎన్నుకోవడం జరిగింది. సంఘ నిబంధనలతో పాటు సంఘానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కానీ, సంఘాన్ని దుర్వినియోగం చేయాలనే ఆలోచన కానీ ఉన్నట్టయితే సభ్యత్వంతో పాటు కమిటీని రద్దు చేయడానికి కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి కమిటీని కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. డిడబ్ల్యూజే 143 సుందరమండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఈ సందర్భంగా జర్నలిస్ట్ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే సుందరమండల మండలంలోని ఏమైనా జర్నలిస్టుల సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా ఉంటే జిల్లా యూనియన్కు తీసుకుపోయి పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఓదెల మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని ఉప్పరపల్లి, గోపరపల్లి, కొలనూరు, హరిపురం, గుండపల్లి, కనగర్తి, ఓదెల, నాంసానిపల్లి, జీలకుంట, ఇందుర్తి, గుంపురలో మిషన్ కాకతీయ రెండవ విడతలో చెరువు పూడికతీత పనులను ప్రారంభించనున్నట్లు ఓదెల ఎంపీపీ గట్టు రామాదేవి తెలిపారు. మొత్తం 19 చెరువు పనులను ఎమ్మెల్యే ప్రారంభిస్తారని చెప్పారు ఎంపీపీ. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ ఆధ్వర్యంలో బ్రహ్మంగారి చరిత్ర బుర్రకథ జెండా వద్ద గత 4 రోజులుగా జరుగుతోంది. సోమవారం బుర్రకథతో పాటు బ్రహ్మంగారి సమాధి కార్యక్రమం నిర్వహించారు. గొప్పతనముల కోసం కొందరు గొప్పతనముల కోసం మీరేరు, గొప్పతనముల కోసం మీరేరు. ఇప్పుడనగ రాదు ఎప్పుడో ఏ నేలలో మరి గుర్రుని దాటిపోయేది గుర్ర పడుగులు ఏరు పడుకో చెప్పలేదంటే తల్లి పిల్లలు చోటు పాసి అడవులందరూ చెప్పలేదంటేసి ప్రాణమించారు అది కాకరు సుల్తానాబాద్ మండలం రేగడిపెద్దిగూడ గ్రామంలో గౌడ కమ్యూనిటీ ఆరాధ్యమైన రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ మంగళవారం ఘనంగా నిర్వహించారు. డబ్బు చప్పులతో, శివసత్తుల పూనకాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఇవి ఈ బుల్లెటిన్ విశేషాలు. మరో బుల్లెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.